లిజన్ ఫస్ట్ ప్రాబ్లం చేసాం కదా, సేమ్ అదే మోడల్ ఇది కూడా. వై ఈక్వల్ టు ఫైన్ డివైడెడ్ బై ఎక్స్, వై ఈక్వల్ టు రూట్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ అయితే గివెన్. అయితే మీకు ఇది స్టార్టింగ్లో చెప్పాను ఏంటంటే, ఎన్ని స్క్వేర్ రూట్స్ ఇచ్చినా సరే వై ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ కాస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఎన్ని టర్మ్స్ ఇచ్చినా సరే వై ఈక్వల్ టు రూట్ కాస్ ఎక్స్ ప్లస్ వై, ఈ వై రాస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, స్క్వేర్ చేస్తున్నాను చూడండి, కాస్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఓకే, మనకి ఏమి మిగిలింది అయితే ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ వై, అయితే వై స్క్వేర్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ వై. అయితే మనకి ఇది వచ్చింది, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డివైడ్ బై ఎక్స్. అయితే దీన్ని ఇది ఈక్వేషన్ వన్ అనుకుందాం. అయితే డిఫరెన్షియేటింగ్ వన్ ఆన్ బోత్ సైడ్స్. అయితే చూడండి, మీకు చెప్పాను స్టార్టింగ్లో చెప్పాను విత్ రెస్పెక్ట్ టు వై స్క్వేర్ మన ప్రొసీజర్ అనేది వేయండి, స్టెప్స్ అనేది మీరు నీట్గా వేసారనుకోండి, చిన్న మిస్టేక్ వచ్చినా మీకు ఈ ప్రొసీజర్లో మార్క్స్ పడతాయి. ఓకే, డివైడ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ డివైడ్ డిఎక్స్ ఆఫ్ వై. అయితే ఇక్కడ చూడండి, డివైడ్ డిఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఫార్ములా ఉంటుంది డివైడ్ డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. అయితే విత్ రెస్పెక్ట్ టు చూడండి ఎక్స్ కదా, కానీ ఇక్కడ వై టర్మ్ ఉంది, మీకు చెప్పాను డిఫరెన్షియేట్ అవుతుంది. ఓకే, డిఫరెన్షియేట్ అవుతుంది, అయితే ఏమొస్తుంది ఇక్కడ 2y, అంటే 2 ఇంటూ వై పవర్ 2 మైనస్ వన్ ఇంటూ డివై బై డిఎక్స్ అని వస్తుందని చెప్పాను మీకు. ఓకే చూడండి, అయితే ఇక్కడ ఎక్స్ రెస్పెక్ట్ ఎక్స్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉంది, అంటే డివైడ్ ఆఫ్ కాస్ ఎక్స్. ఓకే, డివై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫార్ములా ఏంటమ్మా, మైనస్ సైన్ ఎక్స్. ఓకే, ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ చూడండి విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఇక్కడ వై, అయితే డెరివేట్ ఆఫ్ వై 1 ఇంటూ డివై బై డిఎక్స్, రెండు సేమ్ కాదు కాబట్టి ఇంటూ డివై బై డిఎక్స్ అంటారు అనేది వస్తుంది. అయితే 2y డివై బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ డివై బై డిఎక్స్. ఓకే, అయితే ఇప్పుడు వై డివై బై డిఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక తీసుకొచ్చాము, 2y డివై బై డిఎక్స్ మైనస్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. ఓకే, డివై బై డిఎక్స్ అనేది కామన్ తీసేయండి, 2y మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. ఓకే, అయితే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ బై 2y. చూడండి, ఒక్క ప్రాబ్లం చేస్తే మిగతా ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, మనకి ఇక్కడ యూజ్ అండ్ ఫార్ములా చూడండి, 1 2. ఓకే, ఈ ప్రొసీజర్ అనేది మీకు తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే,